Hi students, welcome to unit 2 semiconductor diodes. Okay na, start chedama? Yes. The first question, in a PN junction diode, if the junction current is 0, this means that there is no carriers crossing the junction. The number of majority carriers crossing the junction equals the number of minority carriers crossing the junction. Option 3, the number of holes diffusing from the P region equals the number of electrons diffusing from the N region. And the last option, the potential barrier has disappeared. Idamma. So what is the correct answer? And E question vachesi ESET 2012. Yes, they have been asked in the year 2012. Okay na? Yes, I'll give you a clear picture. I told you na antaku minchi. Yes, chuddam ippudu oka PN junction diode teeskundam. జీరో బయాస్ అనుకుందాం, నో బయాస్, ఏ వోల్టేజ్ అప్లై చేయలేదు. ఎస్, అప్పుడు ఎలా జరుగుతుంది? ఎందుకంటే జీరో కరెంట్ అన్నారంటే డెఫినెట్లీ అది నో బయాస్లోనే ఉండాలి. జీరో బయాస్లోనే అంటే ఏం వోల్టేజ్ అప్లై చేయకూడదు, అప్పుడే కదా జీరో కరెంట్ వచ్చేది. అదే ఫార్వర్డ్ బయాస్లో అనుకోండి, చాలా మ్యాక్సిమం కరెంట్ ఉంటుంది. రివర్స్ బయాస్ అనుకోండి, సమ్ లీకేజ్ కరెంట్ ఉంటుంది, జీరో అని చెప్పలేవు. కరెంటు జీరోని ఎప్పుడు చెప్తావు అంటే డివైస్కి, డయోడ్కి మీరు ఏ వోల్టేజ్ అప్లై చేయకపోతే అప్పుడే కరెంట్ జీరో అని చెప్తాం. సో మనం నో బయాస్ తీసుకుందాం. ఇక్కడ చూడండి అమ్మా, పి టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ తీసుకుందాం. అంటే ఇది క్వశ్చన్లో ఇవ్వలేదు, అందుకే ఇక్కడ లైన్ గీసేసాను చూడండి. ఇది మీకు ఎక్స్ప్లెనేషన్ కోసం, టైం వేస్ట్ కాకుండా నేను ముందే ఆల్రెడీ డ్రా చేసి పెట్టుకున్నా. ఇది ఎగ్జామ్ క్వశ్చన్లో ఇవ్వలేదు, దిస్ ఈజ్ ద క్వశ్చన్ అంతే. స్టార్ట్ చేద్దాం. వీ నో పీ టైప్ సెమీ కండక్టర్ హ్యాస్ మెజారిటీ క్యారియర్స్ హోల్స్, మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. ఇక్కడ చూడండి అమ్మా, హోల్స్ మెజారిటీ క్యారియర్స్ అండ్ 3 డాట్స్ ఉన్నాయి చూడండి, దీస్ ఆర్ మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్. అండ్ వీ నో లైక్ పీ టైప్ సెమీ కండక్టర్లో యాక్సెప్టర్ యాటమ్స్ ఉంటాయి. యాటమ్ అనేది బేసికల్గా న్యూట్రల్. ఒక యాటమ్ మనం ట్రైవాలెంట్ యాటమ్ తీసుకుంటే బేసికల్గా యాటమ్ అనేది న్యూట్రల్, అంటే పాజిటివ్ ఛార్జ్ ఈజ్ ఈక్వల్స్ టు నెగటివ్ ఛార్జ్. సో మనకు తెలుసు ట్రైవాలెంట్ యాటమ్, ప్రతి ట్రైవాలెంట్ యాటమ్ మీరు సిలికాన్లో యాడ్ చేస్తే అదొక హోల్ని క్రియేట్ చేస్తుంది. అందుకని ఇప్పుడు మనం ఒక హోల్ బయట తీసుకుంటాం, పాజిటివ్ ఛార్జ్. సో ఒక యాటమ్లో నువ్వు పాజిటివ్ ఛార్జ్ని సపరేట్ చేస్తే, ఫర్ ఎగ్జాంపుల్, దెన్ రిమైనింగ్ పోర్షన్ ఆఫ్ ద యాటమ్ ఏమవుతుంది? యాటమ్ న్యూట్రల్ అమ్మ. ఈ న్యూట్రాలిటీలో పాజిటివ్ ఛార్జ్ని సపరేట్ చేసావు, అప్పుడు మిగతా పోర్షన్ ఏమవుతుంది? నెగటివ్ అయాన్, యాక్సెప్టర్ అయాన్. ఇదమ్మా. అలానే ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మనం పెంటావాలెంట్ యాటమ్స్ యాడ్ చేస్తాం. దిస్ ఈజ్ ద పెంటావాలెంట్ యాటమ్. ఎస్, ఇట్ ఈజ్ ఆల్సో న్యూట్రల్ ఓన్లీ. మనకు తెలుసు ప్రతి పెంటావాలెంట్ యాటమ్ ఒక ఎలక్ట్రాన్ని జనరేట్ చేస్తుంది. సో ఈ యాటంలో ఎలక్ట్రాన్ని సపరేట్గా రాసామనుకోండి, సింపుల్ అమ్మ, పాజిటివ్ నెగిటివ్ తీసుకోండి, న్యూట్రల్. ఇప్పుడు నెగిటివ్ ఛార్జ్ని సపరేట్గా రాస్తున్నాం కాబట్టి ఇక్కడ ఈ నెగిటివ్ని తీసేసి ఎలక్ట్రాన్ సపరేట్గా పెట్టామమ్మా. ఎలక్ట్రాన్ హ్యాస్ నెగిటివ్ ఛార్జ్, సపరేట్గా రాసాం. అప్పుడు రిమైనింగ్ పోర్షన్ ఏమైంది? పాజిటివ్ అయాన్, డోనార్ అయాన్, దట్స్ ఇట్. అంటే చాలామంది ఏమనుకుంటారంటే పీ టైప్ సెమీ కండక్టర్లో హోల్స్ ఉంటాయి, మెజారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్, మైనారిటీ క్యారియర్స్ ఉంటాయి, అంతే అంతేనా? యాక్సెప్టర్ అయాన్స్ లేవా? ఒక యాటమ్ అనేది బయట నుంచి ఎలక్ట్రాన్ని తీసుకుందనుకోండి, అప్పుడు నెగిటివ్ అయాన్ అవుతుంది కదా.
Ade kada ionization. Whenever an atom gains an electron, it becomes a negative ion. Chadvem kada. So, p-type semiconductor lo holes electrons ay kaadu. Negative ions kuda untai. Gurtu pettukondi. Trivalent atom eppudaithe electron ni teeskuntundo, ee electron hole recombine ayipoyi migitha adi negative ion avutundamma. Similarly, ikkada kuda. Electrons majority carriers, holes minority carriers. At the same time, donor ions kuda untai. Positive ions kuda untai. Endukante pentavalent atom anedi electron donate chesindi ankonde, it losing the electron. Whenever an atom lost an electron, it becomes positive ion. So positive ion. Ippudu point koddam. No bias kochinappudu, zero bias kochinappudu, meere voltage ivvakapoyina sare, p-type semiconductor lo holes ekku undadam valla, ikkada diagram lo nenu 9 theesukunnanamma, 1, 2, 3, 3 into 3, 9 holes unnayamma, p-type semiconductor lo, but n-type semiconductor lo holes ennu unnai, 1, 2, 3, only 3 unnai. P-type semiconductor lo 9 unnai, N-type semiconductor lo only 3 unnai. So, meer ee voltage apply cheyakapoyina sare, holes anetivi, vaati madhya repulsive force valla, P-type semiconductor nunchi N-type semiconductors ku move avutai. Yes. Ela move avutai ante, because of diffusion. Ikkada ekkuva, ikkada takkuva, andavalla carriers move avutunnai. Ee concept drift, like a diffusion mechanism. Okay na? Similarly, n-type semiconductor electrons chala unnai. Chudandi. 1, 2, 3, 3 into 3, 9. 9 electrons n-type semiconductor lo unnai. P-type semiconductor lo only 1, 2, 3. 3 electrons unnai amma. So, ikkada kuda diffusion process jarigi. N-type semiconductor ninchi P-type semiconductor ki electrons move avutunnai. Yes, they are moving from n-type semiconductor to P-type. Now, ikkada 9 electrons unnai, ante junction ki daggaraga, ikkada electron undi, ikkada electron undi, ikkada electron undi amma, n-type semiconductor lo, ye electron move avutundi, ante ye electron ki daggaraga untundo junction ki, adi easy ga move avutundi, endukante thanaki daggara kabatti. Class teeskunna nenu, class ayipoyindi, okay babu, class ayipoyindi, come on, ellipodam ani cheppanu, appudu ye student tondaraga classroom nunchi bayatiki velthadu. డోర్కి దగ్గరగా కూర్చున్న స్టూడెంటే అంతే. డోర్కి దూరంగా కూర్చుని అతను అక్కడి నుంచి బ్యాగ్ వేసుకుని ఇట్లా అంతా నడుచుకొని వచ్చేటప్పటికి ఫస్ట్ డోర్కి దగ్గరగా ఉంటే అతను వెళ్ళిపోతాడు. ఇన్ ద సేమ్ వే ఇక్కడ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి. ఏ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది, ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందా, ఈ ఎలక్ట్రాన్ మూవ్ అవుతుందా అంటే జంక్షన్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది. ఎస్. సో ఇక్కడ ఈ ఎలక్ట్రాన్ మూవ్ అయ్యి పీటైప్ సెమీకండక్టర్కి వస్తుందమ్మా. P-type semiconductor lo hole tho recombine ayyindani anukundam. So, ikkada electron ikkadiki shift ayi hole tho recombine ayipoyindi. Ikkada meer chusinatlayite oka electron n-type semiconductor nunchi p-type semiconductor ku vachetappudu simple ga raavatledu. Oka negative oka positive ion ni n-type semiconductor lo vadilesi electron p-type semiconductor ku vastundi. So, electron is leaving a positive ion in n-type semiconductor and crossing the junction. So, itla electron itla move ayyindante hole itla move ayyindani ankochu manam. So, hole kuda positive like negative ion ni generate chestundi. So, recombination valla ikkadunde electron ikkadunde hole tho recombine avvadam valla ikkada oka negative ion ikkada oka positive ion generate ayyindi. సేమ్ అలానే ఈ ఎలక్ట్రాన్ ఈ హోల్ జనరేట్ అయింది, రీకంబైన్ అయ్యాయమ్మా. సేమ్ ఇక్కడ కూడా ఈ హో ఎలక్ట్రాన్ ఈ హోల్ రీకంబైన్ అయ్యాయమ్మా. ఎస్. సో ఇక్కడ రీకంబైన్ అయ్యాయి. ఈ రీకాంబినేషన్ హోల్స్ అండ్ ఎలక్ట్రాన్స్ క్రాస్ అవ్వడం వల్ల అయాన్స్ అనేటివి జనరేట్ అయ్యాయమ్మా. చూడండి ఇక్కడ ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ మూవ్ అయ్యాయి. ఇక్కడి నుంచి హోల్స్ మూవ్ అయ్యాయమ్మా. ఎస్. సో ఇప్పుడు ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అయితే వాట్ ఈస్ ద కరెంట్ డైరెక్షన్? ఆపోజిట్.
This is electron current IE. ఇప్పుడు హోల్స్ ఇలా మూవ్ అవుతున్నాయి పిటిఆర్ సెమీకండక్టర్ నుంచి ఎన్టైప్ సెమీకండక్టర్కి. అప్పుడు హోల్ కరెంట్ ఎట్లా? సేమ్ డైరెక్షన్ కదా, ఐహెచ్. సో కరెంట్ డైరెక్షన్స్ ఒకే డైరెక్షన్లో ఉన్నాయనుకోండి, టోటల్ కరెంట్ ఏమవుతుంది? యాడ్ అవుతుంది, ఎందుకంటే కేసీఎల్ సింపుల్. సో ద టోటల్ కరెంట్ విల్ గెట్ యాడెడ్. అంటే పిటిఆర్ సెమీకండక్టర్ ఎన్టైప్ సెమీకండక్టర్ ఉన్న మెజారిటీ క్యారియర్స్ జంక్షన్ నుంచి క్రాస్ అవుతున్నాయి, బట్ ద టోటల్ కరెంట్ అనేది రెండు యాడ్ అయ్యి వస్తున్నాయి, అవి క్యాన్సిల్ అవ్వడం లేదు. సపోజ్ ఇక్కడ హోల్ కరెంట్ సపోజ్ ఈ డైరెక్షన్లో ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్, దెన్ ఇదొక డైరెక్షన్, అదొక డైరెక్షన్, ఆపోజిట్ డైరెక్షన్, కాబట్టి కరెంట్ ఈజ్ జీరో. సింపుల్. ఓకే, నౌ ఇయర్ సేమ్ కరెంట్ డైరెక్షన్ అమ్మ, కాబట్టి యాడ్ అవుతాయి అనుకుందాం. ఎస్. సో ఇక్కడ పాయింట్ ఏంటి? ఫస్ట్ స్టెప్ ఏం జరిగింది? డిఫ్యూజన్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. ప్రతి రీజియన్లో పీటైప్ సెమీకండక్టర్లో ఉన్న హోల్స్, ఎన్టైప్ సెమీకండక్టర్లో ఉన్న ఎలక్ట్రాన్స్ జంక్షన్ నుంచి క్రాస్ అయ్యాయి. ఎందుకు క్రాస్ అయ్యాయి అంటే డిఫ్యూజన్ జరగడం వల్ల. డిఫ్యూజన్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్. స్టెప్ టూ ఏం జరిగింది? అలా డిఫ్యూజ్ అవ్వడం వల్ల ఏం జరిగాయంటే ఫార్మేషన్ ఆఫ్ నెగటివ్ అయాన్స్ అండ్ పాజిటివ్ అయాన్స్. అయాన్స్ ఫామ్ అయ్యాయి, ఫార్మేషన్ ఆఫ్ పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్. ఎస్. స్టెప్ త్రీ, దాని తర్వాత ఏం జరుగుండొచ్చు అంటే ఈ పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ వల్ల డిప్లీషన్ రీజన్ అనేది ఫామ్ అవుతుందమ్మా. ఎస్. ఈ డిప్లీషన్ రీజన్ ఇక్కడ ఎక్కడైతే నెగటివ్ అయాన్స్ ఉన్నాయో, ఓన్లీ నెగటివ్ అండ్ పాజిటివ్ అయాన్స్ ఉన్నాయో, ఈ రీజియన్ని మనం డిప్లీషన్ రీజియన్ అని చెప్పొచ్చు. సో జనరేషన్ ఆఫ్ డిప్లీషన్ రీజియన్. ఎస్, డిప్లీషన్ రీజియన్ ఉందమ్మా. ఇక్కడ చూడండి, పాజిటివ్ అండ్ నెగటివ్ అయాన్స్ ఉన్నాయి. పాజిటివ్ అయాన్, నెగటివ్ అయాన్ అంటే పాజిటివ్ ఛార్జ్ ఉన్నట్టే కదా, నెగటివ్ ఛార్జ్ ఉన్నట్టే కదా. సో ఎక్కడైతే పాజిటివ్ అండ్ నెగటివ్ ఛార్జెస్ ఉంటాయో అక్కడ ఆటోమేటిక్గా ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అవుతుంది. సో హియర్ దెర్ ఈజ్ ఎ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫ్రమ్ హై వాల్యూ టు లో వాల్యూ. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు నమ్మ పాజిటివ్ నుంచి నెగటివ్కి మూవ్ అవుతుంది, హై వాల్యూ నుంచి లో వాల్యూకు మూవ్ అవుతుంది. ఎస్, ఎప్పుడైనా సరే ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చేసి ఇన్ దిస్ వే. నౌ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వచ్చింది, ఇప్పుడు డిఫ్యూజన్ ఇంకా అయిపోలేదు. మీరు బాగా గమనించినట్టయితే డిఫ్యూజన్ ఏమి అవ్వలేదు, ఇక్కడున్న హోల్స్ మాత్రమే క్రాస్ అయ్యాయి, ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ మాత్రమే క్రాస్ అయ్యాయి. బట్ ఇక్కడ నెక్స్ట్ ఉండే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి, ఎందుకంటే ఇక్కడ ఇంకా చాలా ఎలక్ట్రాన్స్ ఉన్నాయి కదా. ఇక్కడుండే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి, ఇక్కడుండే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి, ఇక్కడుండే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి. సో ఇప్పుడుంటే ఇక్కడ ఈ ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వడానికి స్టార్ట్ అయ్యాయి, డిఫ్యూజన్ ఇంకా పెండింగే ఉంది, కాబట్టి ఇక్కడుండే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వడానికి ట్రై చేసిందమ్మా. బట్ మనకు తెలుసు ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఒకవేళ ఇలా ఉంటే ఎలక్ట్రాన్ డైరెక్షన్ దానికి ఆపోజిట్గానే ఉండాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. ఎస్, ఆపోజిట్ ఇన్ డైరెక్షన్. హెన్స్ ఇక్కడ ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇక్కడుండే ఎలక్ట్రాన్స్ జంక్షన్ క్రాస్ అవ్వడానికి అలో చెయ్యదు. ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈజ్ అపోజింగ్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ టు మూవ్ ఫ్రమ్ ఎన్ రీజియన్ టు పి రీజియన్. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే దానికి ఆపోజిట్గానే ఎలక్ట్రాన్ మూవ్ అవ్వాలి, అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే హోల్ ఇలా మూవ్ అవ్వచ్చమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్, హోల్ డైరెక్షన్ ఆర్ ఆల్వేస్ సేమ్. ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ అండ్ ఎలక్ట్రాన్ డైరెక్షన్ ఆర్ ఆల్వేస్ ఆపోజిట్. సో మిగతా మెజారిటీ క్యారియర్స్
ఇక్కడి నుంచి ఎలక్ట్రాన్స్ ఇలా మూవ్ అవ్వడానికి ఎలక్ట్రిక్ ఫీల్డ్ అపోజ్ చేస్తుంది, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి. సిమిలర్లీ ఇక్కడ ఉండే హోల్స్, ఇప్పుడు ఈ హోల్ ఉంది చూసారా, కరెక్ట్ క్లియర్గా చూడండి, ఈ హోల్ జంక్షన్ని క్రాస్ చేయాలంటే కుదరదు. ఎందుకు? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో ఉంది కాబట్టి హోల్ ఇలానే మూవ్ అవ్వాలి. కాబట్టి స్టూడెంట్స్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ అనేటివి పీటైప్ సెమీకండక్టర్లో కానివ్వండి, ఎన్ టైప్ సెమీకండక్టర్లో కానివ్వండి, మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు, ఛాన్సెస్ లేనే లేవు, ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అపోజ్ చేస్తుంది. సో గుర్తుపెట్టుకోండి అమ్మా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ అపోజెస్ ద మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఇన్ ఈచ్ రీజియన్. ఇక్కడ డిప్లీషన్ రీజియన్ ద్వారా ఏర్పడిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది రెండు సెమీకండక్టర్స్లో ఉన్న మెజారిటీ క్యారియర్స్ ఫర్దర్గా మూవ్ అవ్వడానికి ఛాన్సెస్ లేవు, అపోజ్ చేస్తుంది. అంతకుముందు జంక్షన్కి దగ్గరగా ఉన్న ఎలక్ట్రాన్స్ హోల్స్ అప్పుడు ఎందుకు మూవ్ అయ్యాయంటే అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు, అందుకనే మూవ్ అయ్యాయి. ఇవి మూవ్ అవ్వడం వల్ల ఇప్పుడు కొత్తగా అయాన్స్ వచ్చాయి, ఈ అయాన్స్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది జనరేట్ అయింది. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫర్దర్గా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వడానికి అలో చేయడం లేదు, దట్స్ ఇట్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల డిఫ్యూజన్, డిఫ్యూజన్ ఆఫ్ అన్నారు కదా, డిఫ్యూజన్ స్టాప్ అయిపోతుందమ్మా. సో హియర్ జనరేషన్ ఆఫ్ డిప్లీషన్ రీజియన్ అండ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్, డిప్లీషన్ రీజియన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయింది కదా. స్టెప్ 4, డిఫ్యూజన్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఈజ్ స్టాప్డ్. డిఫ్యూజన్ ఆఫ్ మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ స్టాప్డ్. స్టాప్డ్. నౌ స్టెప్ 5, లాస్ట్ స్టెప్ అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ అమ్మా. మేబీ 10 మినిట్స్ నేను ఎక్కువ చెప్పుండొచ్చు, బట్ ఇక్కడ ఈ క్వశ్చన్ తెలిసి నీకు అన్నీ తెలిసిపోతాయి, వెరీ ఈజీ. ఒక పిఎన్ డయోడ్ ఫామ్ అయితే ఏం జరుగుతుంది అంటే, ఫస్ట్ జంక్షన్కి దగ్గరగా ఉన్న క్యారియర్స్ మూవ్ అవుతాయి, అవి మూవ్ అవ్వడం వల్ల అయాన్స్ ఫామ్ అవుతాయి, అయాన్స్ ఫామ్ అవ్వడం వల్ల ఎక్కడెక్కడైతే అయాన్స్ ఉంటాయో అదంతా ఒక రీజియన్గా ఏర్పడి డిప్లీషన్ రీజియన్ అని చెప్తాం. సో ఇప్పుడు మీరు చెప్పండి, డిప్లీషన్ రీజియన్లో ఏముంటాయి? ఎలక్ట్రాన్స్ ఉంటాయా? హోల్స్ ఉంటాయా? ఎలక్ట్రాన్స్ అండ్ హోల్స్ ఉంటాయా? ఓన్లీ అయాన్స్ ఉంటాయా? మీరు చెప్పండి, ఓన్లీ అయాన్స్. నెక్స్ట్ ఏ క్వశ్చన్ సరే మీరు ఆన్సర్ చెయ్యొచ్చు ఈ కాన్సెప్ట్ నీకు తెలిస్తే. ఓకేనా? ఫైన్, అయాన్స్ వచ్చాయి, అయాన్స్ వల్ల డిప్లీషన్ రీజియన్ ఫామ్ అయ్యింది, ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అయ్యింది. బట్ ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఫర్దర్గా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వడానికి అలో చేయడం లేదు. సో మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆగిపోయాయి, అరే ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ కానీ నన్ను పంపించట్లేదే, నేను వెళ్ళాలి కదా అని ఇక్కడ ఉండే హోల్స్ పీ టైప్లో కానివ్వండి, ఎన్ టైప్లో ఉన్న ఎలక్ట్రాన్స్ కానివ్వండి, వెయిట్ చేస్తూ ఉన్నాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ అపోజ్ చేస్తుంది కదా, ఎలక్ట్రిక్ ఫీల్డ్ పంపించడం లేదు కదా. సో వాట్ నెక్స్ట్, ఏం జరుగుతుంది? అంతేనా, సినిమా అయిపోయిందా? పిక్చర్ అభి బాకీ హే మేరీ జాన్. వాట్ ఈస్ దాట్? దట్ ఈస్ వెరీ సింపుల్. ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనేది ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ని, ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్, సపోజ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉందమ్మా, నేనే ఎలక్ట్రిక్ ఫీల్డ్ అనుకుంటున్నా, ఇక్కడ పీటైప్ సెమీకండక్టర్ ఉంది, అక్కడ మైనారిటీ క్యారియర్స్ ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎలక్ట్రాన్స్ నువ్వే, నువ్వే హోల్, నువ్వు కాదు ఎలక్ట్రాన్, మైనారిటీ క్యారియర్ నువ్వు, వచ్చేసాయి అని ఎలక్ట్రాన్ని అట్రాక్ట్ చేస్తుంది. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా ఉంటే ఎలక్ట్రాన్ ఇలా మూవ్ అవ్వచ్చు కదా. సో స్టూడెంట్స్, ఈ ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్ ఇలా మూవ్ అవుతాయి, ఇక్కడున్న ఎలక్ట్రాన్స్ మైనారిటీ క్యారియర్స్ ఇలా మూవ్ అవుతాయి. సిమిలర్లీ ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇలా డైరెక్షన్లో ఉంది కాబట్టి ఇక్కడున్న హోల్స్ చూడండి, 1, 2, 3 హోల్ మైనారిటీ క్యారియర్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ డైరెక్షన్ ఇలానే మూవ్ అవుతుంది, సేమ్ డైరెక్షన్లో హోల్ మైనారిటీ క్యారియర్. సో స్టూడెంట్స్, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవ్వడం వల్లనే మైనారిటీ క్యారియర్స్ ఇప్పుడు
junction p type semiconductor lo electrons ila move avutunnayi n type semiconductor lo holes ila move avutunnayi because of electric field. So drifting of minority carriers, drifting of minority carriers. Nenu drift ni enduku antunnanu ante voltage valla current vachiste dani drift current antaru. Meer voltage apply cheyadam valla electric field generate avutundi. Electric field valla current vastundi, that is called drift current. So andukane ikkada ee electric field vallane kada carriers move avutunnayi. ఇప్పుడు ఈ మైనారిటీ క్యారియర్స్ ఎందుకు మూవ్ అవుతున్నాయి? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల. ఒకవేళ ఎలక్ట్రిక్ ఫీల్డ్ లేదు, మైనారిటీ క్యారియర్స్ మూవ్ అవుతాయా అంటే మూవ్ అవ్వవు. నో 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 నో. అందుకనే డ్రిఫ్టింగ్ ఆఫ్ మైనారిటీ క్యారియర్స్ అని చెప్పామమ్మ. ఇక్కడ ఎన్ని మైనారిటీ క్యారియర్స్ ఉన్నాయి? 1, 2, 3. ఇక్కడ ఎన్ని ఉన్నాయి మైనారిటీ క్యారియర్స్? 1, 2, 3. ఇలా మూవ్ అవుతున్నాయమ్మా. దిస్ ఈజ్ ద స్టెప్ బై స్టెప్ ప్రొసీజర్ ఇన్ ఎ పిఎన్ జంక్షన్ డయోడ్. వెన్ దెర్ ఈజ్ నో వోల్టేజ్, వోల్టేజ్ అప్లై చేయకపోతే అసలు స్టెప్ బై స్టెప్ ఏం జరుగుతుందో ఇదమ్మా. ఇది చదవడానికి స్ట్రీట్మెన్ అనే ఒక ఫారెన్ ఆథర్ బుక్ చదవడానికి నియర్లీ ఒక వన్ డే పడుతుంది. బట్ ఇక అక్కడ క్లియర్గా మీకు స్టెప్ బై స్టెప్ సింపుల్గా చెప్పేశాను. ఓకేనా? This is about the concept. ఒక పిఎన్ జంక్షన్ డయోడ్ ఫామ్ అయితే నెక్స్ట్ ఏం జరుగుతుంది అంటే క్విక్గా ఇంకొకసారి చెప్తాను. ఫస్ట్ జంక్షన్కి దగ్గరగా ఉన్న మెజారిటీ క్యారియర్స్ మూవ్ అవుతాయి, దానివల్ల అయాన్స్ ఫామ్ అవుతాయి. ఈ అయాన్స్ వల్ల డిప్లీషన్ రీజన్ ఫామ్ అవుతుంది, డిప్లీషన్ రీజన్ వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫామ్ అవుతుంది. ఇప్పుడు వచ్చిన ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫర్దర్గా మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ మూవ్ అవ్వడానికి అలో చెయ్యదు. ప్లస్ ఇక్కడున్న ఎలక్ట్రిక్ ఫీల్డ్ మైనారిటీ క్యారియర్స్ని అట్రాక్ట్ చేస్తుంది. సో ఫైనల్గా లాస్ట్ స్టెప్ ఏంటంటే మైనారిటీ క్యారియర్స్ మూవ్ అవుతాయి. దట్స్ ఇట్ అమ్మా. దిస్ వన్ వన్స్ నీకు ఈ కాన్సెప్ట్ తెలిస్తే ఇప్పుడు నీకు ఆప్షన్స్ మొత్తం చెప్పి నీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీన్ వైల్ యూ ప్లీజ్ నోట్ ఇట్ డౌన్.